టెండరింగ్ విధానాలు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ సంబంధించి వర్క్స్ లో కావచ్చు, ఏదైతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రాజెక్ట్స్ మీద ఒక జ్యుడిషియల్ కమిటీ ఒకటి, టెండర్స్ విధానంలో అలాగే రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొస్తానని చెప్పి మొట్టమొదటి రివర్స్ టెండరింగ్ కార్యక్రమం పోలవరం లెఫ్ట్ టెనల్కి సంబంధించి నిన్నే మొట్టమొదటి టెండర్ని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఒక రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయము, ప్రభుత్వ ఖజానాకు సంబంధించి ఏ విధంగా ఒక ట్రాన్స్పరెంట్ విధానాన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చేసిన మొట్టమొదటి ఏదైతే రివర్స్ టెండరింగ్ కార్యక్రమం తీసుకుంటే లెఫ్ట్ టనల్కు సంబంధించి పోలవరంలో 190 కోట్ల రూపాయల వర్క్కు సంబంధించి ఏదైతే గతంలో ఎక్సెస్ 4.77 ఎక్సెస్ టెండర్ వేసిన కాంట్రాక్ట్ని దాన్ని రివర్స్ టెండరింగ్ తీసుకువస్తే నిన్న దాదాపు 15.6% లెస్ తో, అంటే 15.6% లెస్ ప్లస్ గతంలో ఉన్న 4.77% ఎక్సెస్ ని తీసుకుంటే దాదాపు 20.33% ఎక్సెస్ ని ఈరోజు ఒక వర్క్ ద్వారా ఈ ప్రభుత్వానికి ఆదా చేయడం జరిగింది. అంటే సుమారు 290 కోట్ల వర్క్కు సంబంధించి దాదాపు 58 కోట్ల 50 లక్షల పైచీలక ఈరోజు ఈ ప్రభుత్వానికి ఆదా చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పారు, మేము ట్రాన్స్పరెంట్ గా ముందుకు వెళ్తున్నాం, ఏదైతే ట్రాన్స్పరెంట్ విధానంతో ముందుకు వెళ్తామని చెప్పి ఆ విధంగా ఈరోజు రాష్ట్ర ఖజానాకి ఈరోజు ఒక శుభారంభం. నిన్న 58 కోట్ల రూపాయల ఆదాయంతో మొదలైన ఈ రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ ఇంకా మరెన్నో ప్రాజెక్టులు ఇరిగేషన్లో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, ఆర్ఎండ్బిలో కావచ్చు, అనేక వాటిల్లో కూడా ఇది ఒక పాజిటివ్ అప్రోచ్, ఒక పాజిటివ్ ఇదిగా ఈరోజు ముందుకు వెళ్లే ఒక దీనికి నిన్న నాంది పలకటం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని రోజులుగా, నిన్న కూడా చూశాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. రివర్స్ టెండరింగ్ అంటే వాళ్ళు వాళ్ళకి అప్పచెప్పడం, వాళ్ళకి అనుకూలంలోకి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి పదే పదే ఈరోజు ప్రజల్ని తప్పుదోవ పట్టించే పరిస్థితి ఉంది. ఈరోజు నిన్న టెండరే చూసుకుందాం, గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎక్సెస్ ఇచ్చిన 4.77% ఎక్సెస్ ఎవరికైతే కట్టబెట్టాడో అదే మ్యాక్స్ ఇన్ఫ్రా అదే కాంట్రాక్టర్ నిన్న 15.6% లెస్ వేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన వాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి కట్టబెట్టిన వాళ్ళు కాదు. ఎవరైతే గతంలో 4.77% తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్సెస్ వేసిన మ్యాక్స్ ఇన్ఫ్రానే నిన్న జరిగిన రివర్స్ టెండరింగ్ లో 15.6% లెస్ కి వేసినది కూడా మ్యాక్స్ ఇన్ఫ్రానే. ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ బుద్ధి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారైనా సరే కనీసం ఇట్లాంటి అబద్ధ ప్రచారాలు మానుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇంత ట్రాన్స్పరెన్సీగా ఈరోజు ఒక దీంతో ఒక టెండర్ విధానాన్ని తీసుకువెళ్తుంటే దాన్ని కూడా తప్పుదోవా, పోలవరాన్ని ఆపేశారు, పోలవరానికి సంబంధించి ఈ నష్టం ఎవరు భరిస్తారు రకరకాలు. మేము స్పష్టంగా ఈ ప్రభుత్వం పోలవరం ఏదైతే రాజశేఖర రెడ్డి గారి మానస పుత్రికైన ఈ పోలవరం మా మేనిఫెస్టోలో కూడా పోలవరం ప్రధాన ఇదిగా పెట్టుకుని ఏదైతే నవంబర్ 1వ తారీఖు దాకా కనీసం వరదలుంటాయి కాబట్టి నవంబర్ దాకా పనులు జరిగే పరిస్థితి ఉండదు కాబట్టి గతంలో మీరు నామినేషన్ ఇచ్చిన పద్ధతిని మార్చి ఆ సిస్టమ్ ని సెట్ చేయాలని ఈరోజు ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఈరోజు ముందుకు వెళ్తుంటే గతంలో జరిగిన తప్పులు
గతంలో జరిగిన ఎస్కలేషన్స్ అన్ని కూడా కరెక్ట్ చేసే రోజు మేము ముందుకు వెళ్తుంటే పోలవరం ఆపేశారు, పోలవరం ఇంకా జరగదు. ఈరోజు దాదాపు 4-3 లక్షల క్యూసెక్స్ పోతున్న పోలవరం పనులు జరిగే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాం. నవంబర్ దాకా పనులు జరిగే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాం. నవంబర్ లోపల ఈ ప్రక్రియను పూర్తి చేసి కొత్త సిస్టమ్ని ట్రాన్స్పరెంట్ విధానంలో తీసుకొచ్చి ముందుకు వెళ్లాలని ప్రభుత్వం అనుకుంటుంది. మాటకు వస్తే ఒక మాట చెప్తాడు, 70% పూర్తి చేసేసాను నేను పోలవరాన్ని, జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆపేశాడని. చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి సూటిగా అడుగుతా ఉన్నాం, దాదాపు ఇంకా 32,000 కోట్ల రూపాయలు పనులుంటే, ఆర్ఎండ్ఆర్కి సంబంధించి 1,06,000 ఇల్లు కట్టాలంటే మీరు 5 సంవత్సరాల్లో కనీసం 1,000 కోట్ల రూపాయలు అంటే 1,000 ఇల్లులు కూడా మీరు మార్చలేకుండా పోలవరం అయిపోయింది మేము కట్టేశామని ఏ విధంగా చెప్తారని అడుగుతా ఉన్నాం. ఈరోజు కేవలం కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల కోసమో కేవలం స్పిల్వే 1.5% కంప్లీట్ చేసి ఆ కాఫర్ డ్యామ్ ను కట్టారు తప్ప కనీసం పేద ప్రజలకు సంబంధించి ఆర్ఎన్ఆర్ కనీసం పట్టించుకుని మీరు దాదాపు 55,000 కోట్ల ప్రాజెక్టులో ఇప్పటికీ కూడా దాదాపు 32,000 కోట్ల రూపాయల పనులు మిగులుంటే మేము 70% కంప్లీట్ చేశామంటారు. గతంలో దివంగత నేత రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ కంప్లీట్ దాదాపు కంప్లీషన్ స్టేజ్కి తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారు కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే మునగకు సంబంధించి ఫస్ట్ సబ్మిషన్ లెవెల్కి సంబంధించి 25,000 ఇల్లు ఈ సంవత్సరమే వాళ్ళకి కట్టించి మార్చాలనే ఒక నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నారు. నవంబర్ నుంచి రివర్స్ టెండరింగ్ ద్వారా పూర్తిగా కూడా పనులు మొదలు పెడతాం, పూర్తిగా కూడా ట్రాన్స్పరెంట్ విధానంతో ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు ఇప్పటికీ అడగదు మాకు అర్థం కాని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి భయం ఎందుకు? రివర్స్ టెండరింగ్ పోతే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది తప్ప ప్రభుత్వానికి నష్టం ఏంటి అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ రివర్స్ టెండరింగ్ లో నిన్న ఒక కేవలం 300 కోట్ల రూపాయల పనిలో దాదాపు 60 కోట్ల రూపాయలు మిగిలించుకోగలిగాం. గత 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ లాస్ట్ 2-3 సంవత్సరాలు మీరు చూస్తే కొన్ని వేల కోట్లు, దాదాపు 20-30 వేల కోట్ల రూపాయల పనులు మీరు చూస్తే ప్రతి పని కూడా ఎక్సెస్ 4% తప్ప ఎక్కడా కూడా లెస్ చేసిన దాఖలాలు లేవు. ప్రతి ఉద్యోగం రింగ్ అవటం, వాళ్ళ మనుషులకి కట్టబెట్టుకోవటం, ఈ కార్యక్రమం చేసిన ఘనత గత ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం, రివర్స్ టెండరింగ్ ఉంది పోలవరానికి సంబంధించి, గత టెండర్లో మ్యాక్స్ ఏదైతే పాల్గొని తీసుకొచ్చుకుందో నవీకరణ పాల్గొనమనండి. మేమెవరు నవీకరణ పాల్గొనమని లేదే, సేమ్ ఏజెన్సీ పాల్గొనకూడదు ఎక్కడా లేదే. నిజంగా వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి అంటే పాల్గొనొచ్చు ఎవరైనా కూడా, ఈ టెండర్ విధానంలో ఎవరైనా కూడా ట్రాన్స్పరెంట్ గా పాల్గొనొచ్చు. దీనికి సంబంధించి వాళ్ళ మనుషులకే కట్టబెట్టాలా, వాళ్ళు కట్టబెట్టాలని ఆలోచన చేస్తారు. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈరోజు మా మనుషులకు కట్టబెట్టడం అంటే ఒక పనిని 15% లెస్ వేసి కట్టబెట్టడం అంటారా? ఎక్సెస్ వేయించి 4% ఇచ్చి టెండర్ పిలిస్తే దాన్ని కట్టబెట్టడం అంటారా అని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు ప్రతి వర్క్ని ఎక్సెస్ రూపంలో వాళ్ళ మనుషులు కట్టబెట్టిన మీ ప్రభుత్వం గత ప్రభుత్వమా? దాదాపు ఈరోజు ట్రాన్స్పరెన్సీలో ప్రతి ఒక్కరిని కూడా పాల్గొనే విధంగా తీసుకొచ్చి దాదాపు ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తున్న ఈ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం అని ఆలోచన చేసుకోవచ్చు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.